हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मनलो चाला मंदी एदुर्कोंटुन्न अति मुख्यमैन समस्या पोट्ट चुट्टू कोव्वु पेरुगुपोवडं अलागे पिरुदुल दग्गर चेतुल दग्गर अलागे पेरुगुतुन्न जीवन शैली आहार अलवाट्लो मार्पुलु मरियु शरीरानिकि तगिनंत व्यायामं लेकपोवडं अंटे एक्कुव सेपु कूर्चुने पनि चेयडं इलांटि समस्यल वल्ल पोट्ट चुट्टूरा कोव्वु मरियु शरीरंलो अधिक बरुवु ఇలాంటి సమస్యలతో మనం ఎంతగానో బాధపడుతున్నామండి। ముఖ్యంగా యువతరాన్ని వేధించే అతి ముఖ్యమైన సమస్య, ఎందుకంటే వయసు పైబడకుండానే బాణలాంటి పొట్టతో తయారవుతున్నారండి ఇటు యువత యువకులు ఇద్దరు। అయితే ఈ సమస్యలను దూరం చేయడంతో పాటు అధిక బరువు, స్థూలకాయం మరియు శరీరంలో పేరుపోయిన కొవ్వును కరిగించే అద్భుతమైన టిప్తో మీ ముందుకు వచ్చాను। మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దామండి। ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం దాల్చిన చెక్క అండి। దాల్చిన చెక్క ఒక మసాలా దినుసుగా మనకు తెలుసు, అయితే ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి। మీరు దాల్చిన చెక్కను మిక్సీ సహాయంతో ఇలా మెత్తగా పొడిలా చేసుకుని ఈ టిప్లో వాడుకోవాల్సి ఉంటుంది। అలాగే ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం నిమ్మకాయ అండి। నిమ్మకాయలో విటమిన్ సితో పాటు సిట్రిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి। ఇది శరీరంలో పేరుకుపోయిన మలినాలను అంటే టాక్సిన్లను శరీరం బయటికి విసర్జించడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందండి। అలాగే वेट लॉस मैनेजमेंट लो कूडा निम्मकाय पेट्टिंदी पेरु। अलागे टिप तयार चेसुकोवडं कावाल्సిన मरो मुख्यमैन पदार्थं तेने। तेने कूडा वेट लॉस मैनेजमेंट लो चाला अद्भुतमैन फलितालनु अंदिस्तुंदी। मुख्यंगा इदी शरीरंलो रक्तान्नि शुद्धि चेस्तुंदी, शरीरंलो रोगनिरोधक शक्तिनि पेंचुतुंदी। अलागे शरीरान्नि अधिक बरुवु, స్థూలకాయం मरियु शरीरंलो కొవ్వు पेरुगुपोये समस्यल नुंडि मनल्नि తేలిగ్గా బయటపడేయడంలో తేనె పెట్టింది పేరండి। ఇప్పుడు ఈ దాల్చిన చెక్క పొడి, తేనె మరియు నిమ్మకాయ ఈ మూడిటిని ఉపయోగించి ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తీసుకోవడం ద్వారా అధిక బరువు, స్థూలకాయం మరియు పొట్ట చుట్టూ, పిరుదుల దగ్గర, తొడల దగ్గర మరియు చేతుల దగ్గర పేరుకుపోయే కొవ్వు నుండి మనం తేలిగా బయటపడవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి। దీనికోసం ముందుగా ఒక ఖాళీ గ్లాసును తీసుకోండి। ఈ ఖాళీ గ్లాసులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న హాట్ వాటర్ని వేసుకోవాలండి। ఒక గ్లాస్ పరిమాణంలో హాట్ వాటర్, ఈ హాట్ వాటర్లో ఒక అర టీ స్పూన్ మోతాదులో సరిపోతుందండి। ఎందుకంటే దాల్చిన చెక్క పొడి చాలా ఘాటుగా ఉంటుందండి, అందువల్ల ఒక అర టీ స్పూన్ పరిమాణం సరిపోతుంది మనకి। ఒక అర టీ స్పూన్ పరిమాణం దాల్చిన చెక్క పొడి ఈ నీళ్ళలో వేసి బాగా కలుపుకోవాలండి। దాల్చిన చెక్క పొడి సహజంగా నీటిలో గమ్ముని కలవదండి, మీరు ఎక్కువసార్లు కలిపితే చాలా ఈజీగా కలిసిపోతుంది। తరువాత ఈ వాటర్కి ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి। ఈ వాటర్ మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా గోరువెచ్చగా, అంటే మనం తాగడానికి సరిపోయినంత వేడి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఒక అరచెక్క నిమ్మరసం, అలాగే ఒక స్పూన్ పరిమాణంలో తేనెని యాడ్ చేసుకోవాలండి। కొద్దిగా గోరువెచ్చగా మారిన తర్వాత మాత్రమే తేనెని యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు ఈ వాటర్లో దాల్చిన చెక్క పొడి, తేనె మరియు నిమ్మరసం ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలండి। పెరుగుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లో మార్పులు మరియు శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం ఇలాంటి కారణంగా శరీరంలో కొవ్వు పెరిగిపోవడం మరియు అధిక బరువు సమస్యతో మనం చాలా బాధపడుతూ ఉన్నామండి। ఇప్పుడు ఈ సమస్యలను దూరం చేసే అద్భుతమైన మ్యాజిక్ డ్రింక్ రెడీ అయిందని చెప్పాలండి। ఇది ఒక జీరో సైజ్, మళ్ళీ మీ నడుముకు ఒక జీరో సైజుని తీసుకురావడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి। ఇప్పుడు ఇది బాగా కలిసిందండి, దీన్ని మీరు ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు నేను మీకు వివరంగా చెప్తానండి। దీన్ని మీరు ఉదయం లేవగానే అంటే బ్రష్ చేసిన తర్వాత ఖాళీ కడుపుతో తీసుకోవాలండి। ఇది తీసుకున్న ఒక గంట తర్వాత మీరు ఏదైనా అల్పాహారాన్ని కానీ టీ కాఫీని కానీ తీసుకోవచ్చండి। అయితే ఒక గంట వరకు మాత్రం ఎలాంటి ఆహారం మరియు పానీయాలను మాత్రం తీసుకోవద్దండి। ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం లేవగానే చక్కగా ఈ పానీయాన్ని రెడీ చేసుకుని తాగండి। తాగినప్పుడు కొద్దిగా కారంగా, చేదుగా ఉంటుందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఇందులో తేనె, నిమ్మరసం కలిపాం కాబట్టి మీరు తాగడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి। ఇలా ఈ పానీయాన్ని మీరు క్రమం తప్పకుండా ఒక నెల రోజులు తీసుకున్నట్లయితే ఏదైతే మీరు పొట్ట చుట్టూ కొవ్వు లేదా శరీరంలో ఇతర భాగాల్లో కొవ్వు అంటే పిరుదులు, చేతులు, తొడలు ఇలా మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడంతో పాటు అధిక బరువు సమస్య నుండి చాలా తేలిగ్గా బయటపడవచ్చండి। ఎందుకంటే దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం మరియు తేనెలో ఉండే అద్భుతమైన లక్షణాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటికి పంపించడంతో ఎంతగానో సహాయపడతాయండి। అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి। అలాగే వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో కూడా ఈ డ్రింక్ మీకు ఎంతగానో సహాయపడుతుందండి। అయితే క్రమం తప్పకుండా ఉదయాన్నే పరగడుపునే ఈ డ్రింక్ను ఒక నెల రోజుల పాటు తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను చాలా తక్కువ కాలంలోనే మీరు పొందవచ్చు। సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్। ఈ టిప్ను ఉపయోగించి అధిక బరువు, శరీరంలో కొవ్వు పేరుకుపోయే సమస్యలను బయటపడతారని నేను ఆశిస్తున్నాను। మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి, అంతవరకు సెలవు, ధన్యవాదములు। వీడియో చూసినందుకు ధన్యవాదములు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి। మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి। మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి।